హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ క్రియేషన్స్. నేను మీ శ్రీలక్ష్మి. అయితే మనం ఈరోజు ఆలుగడ్డలతో, 1/2 కేజీ ఆలూతో ఇలా ఒక 100 వరకు వచ్చేస్తాయి అప్పడాలు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేయండి మీరు కూడా. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, మనం రేపు చేస్తాము అనుకుంటే ముందు రోజునైతే ఒక కప్పు అంటే 50 నుంచి 60 గ్రాముల వరకు సగ్గుబియ్యం తీసుకుని బాగా కడిగేసుకుని ఒక కప్పుకి 1/2 కప్పు కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి రాత్రంతా. ఆ తర్వాత మరుసటి రోజు పొద్దున్న 1/2 కేజీ ఆలుగడ్డలని ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా అన్ని ఆలుగడ్డ ముక్కల్ని మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ కడిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకొని వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ చూస్తున్నారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్పీడ్గా చేసుకోవాలండి, లేదంటే ఆలుగడ్డ కాబట్టి నల్లబడిపోతుంది వెంటనే. చూడండి, 1.5 కప్పు వచ్చింది కదా. 1 కప్పు ఆలుగడ్డ మిశ్రమం ఉంటే 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, సగ్గుబియ్యానికి కూడా 1 కప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డ మిశ్రమానికి కాను 3 కప్పులు, ఆ తర్వాత 2 కప్పులు సగ్గుబియ్యం కోసం యాడ్ చేసేయాలండి. మొత్తంగా 5 కప్పుల మీద కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేసి స్టవ్ పై నుంచి లో మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని ఉంచుకుని కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇదంతా మనకు 6 నుంచి 7 నిమిషాల టైంలో తొందరగా ఉడుకుతుంది కదండి. ఆలూ మనం మ్యాష్ చేసాం కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుంది. 1-3 నిమిషాలలోనే ఇంత థిక్ అవుతుంది. ఇలా థిక్గా అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి యాడ్ చేసి మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. ఆలుగడ్డలో ఉప్పు ఉంటుంది, ఒడియాలలో కొంచెం ఉప్పు శాతం తక్కువగా ఉంటేనే టేస్ట్ బాగొస్తాయండి. కొంచెం ఉప్పు అయినా ఉప్పు ఉప్పు అయిపోతాయి ఒడియాలు. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీ దగ్గర ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకుని యాడ్ చేయండి, లేదంటే ఒట్టికారమైన యాడ్ చేయొచ్చు. ఇలా 1-7 నిమిషాల పాటు ఉడికించుకొని కంప్లీట్గా చల్లగా అవ్వాలండి. చూడండి, చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిపడింది కదా. చల్లగా అవ్వకపోతే కవర్ మీద పెడతాం కదా, కవర్ అంతా ప్లాస్టిక్ కదా, అందుకని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే పెట్టుకోండి. పెట్టుకొని ఇలా ఫ్లాట్గా అనకండి, అలా పోసి వదిలేసేయండి. లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి అదే ఫామ్లోకి వచ్చేస్తుంది. అంతే, ఇలా అన్ని ఒడియాలు పెట్టుకొని 1-2 రోజుల పాటు ఎండబెట్టుకుంటే సరండి. 1-2 డేస్లో మనకు కంప్లీట్గా ఎండిపోతాయి ఒడియాలు. 1/2 కేజీకి 100 పైనే అప్పడాలు వచ్చాయి. మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు 1 కామెంట్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. ఈ అప్పడాలని మీరు వేయించుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా నూనెని కాగనిచ్చి ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఆ తర్వాత వేయండి, లేదంటే మాడిపోతాయి. ఆలుగడ్డ కాబట్టి తొందరగా మాడుతుంది, అది మనం ఉడకబెట్టాం కాబట్టి చాలా తొందరగా మాడిపోతాయి. ఇలా వేసి అలా తీసేయాలంటే వెంటనే చాలా తొందరగా కాగిపోతాయి. మరి మీరు ప్రిపేర్ చేయండి, మీకు నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.